Hi friends, welcome to Janu's Kitchen. This video lo manam Sravana masam praramba mariyu mugimpu tedilu alage Sravana masam yokka vishishtata gurinchi teliskundam. Sakala devatalaku preetikaramainadi Sravana masam. Prati roju pandugala aadaparchulu santoshanga unde masam. Kaliyuga daivam Sri Venkateshwarudu janminchina Sravana nakshatram perulo vache ee masam ante Sri Mahavishnuku ento ishtam. Ee masamlo vache mukhyamaina pandugalu vati vaishishtyam chala undi. Lakshmi deviki ishtamaina ee nelalo roju udayam sayantram mahilalu deeparadhana cheste dirgha sumangali yogam asta aishwaryalu labhistayani nammutaru. Titulato sambandham lekunda ashtami navami amavasya rojullo kuda pandugalu poojalu chese అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. శ్రావణ మాసం 2022 సంవత్సరంలో జూలై 29 శుక్రవారం రోజున ప్రారంభమై ఆగస్టు 27 శనివారం రోజున ముగియనున్నది. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, గరుడ పంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్ నామస్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకొని తమకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాలసముద్ర మతనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీవ్రతం, బుధవారం విఠలేశ్వర స్వామికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి తులసి పూజలు, శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటు గరుడ పంచమి, పుత్రైద ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఋషి పంచమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వపత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఆరాధిస్తారు. శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈరోజున గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు, అక్షింతలతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని మహిళలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం మొదలైన 4వ రోజున వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని పూజించడం హైందవ ఆచారం. పాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రైద ఏకాదశి అన్నారు. శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. నవవధువులతో తొలి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. వరలక్ష్మి వ్రతం వల్ల భర్తలకు ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుష్ కలుగుతాయని విశ్వాసం.
పురాణాల ప్రకారం చారుమతి దేవి అనే భక్తురాలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అష్ట ఐశ్వర్యాలను పొందింది. శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుడి మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్య ఉద్దేశం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.